జిల్లాల విభజనతో రాజమహేంద్రవరం కేంద్రంగా నూతనంగా ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా పేరును మార్చాలని వైసీపీ సీనియర్ నాయకుల మధ్య భిన్నవాదాలు తెరమీదకొచ్చాయి. గోదావరి జిల్లాను ఆనకట్ట కట్టి సస్యశ్యామలంగా మార్చిన సర్ ఆర్థర్ కాటన్ గోదావరి జిల్లాగా పేరు మార్చాలని బాధ్యత సేవా సంస్థ ఆధ్వర్యంలో వైసీపీ రాష్ట్ర నాయకులు గిరిజాల బాబు అలాగే కొత్త జిల్లాకు గోదావరి జిల్లా లేదా రాజమహేంద్రి జిల్లా అని పేరు పెట్టాలని వైసీపీ సీనియర్ నాయకులు రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ప్రతిపాదనలు తీసుకురావడంతో సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. సాధించాలన్నా చెయ్యాలన్నా మరి పెద్ద హస్తం మీదే కాబట్టి తప్పకుండా మీ దీంట్లో కూడా న్యాయపరమైన ఈ కాటంబర్ గారి యొక్క పేరుని మన జిల్లాకి చేర్చుకోవాలని. ఇది ఎంత మాత్రం కూడా సబాబు కాదు. ఎందువల్లంటే రాజమండ్రి కేంద్రంగా ఏర్పడే జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి 4 అసెంబ్లీ నియోజకవర్గాలు రాజమండ్రి, రాజమండ్రి రూరల్, అనపర్తి, అలాగే రాజానగరం 4 అసెంబ్లీలు ఉన్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం. అందువల్ల ఈ జిల్లాకి తూర్పు గోదావరి జిల్లా అని పేరు పెడితే మరి వెస్ట్ గోదావరి జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా చాలా ఇబ్బంది పడి ఈ బాధపడే పరిస్థితి ఉంది. మరి న్యాయంగా ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో 2 వైపులా అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేస్తుంది కాబట్టి ఈ జిల్లాకి గోదావరి జిల్లా అని పేరు పెట్టడం సమంజసంగా ఉంటుందని భావించి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ అది కాని పరిస్థితిలో ఆల్రెడీ రాజమహేంద్రవరం క్యాపిటల్గా ఉంది కాబట్టి రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన ఈ రాజమహేంద్రవరాన్ని మరి రాజమహేంద్ర జిల్లాగా పెట్టినా కూడా బాగానే ఉంటుంది. ఇటు తూర్పుగోదావరి జిల్లా వారు, అటు పశ్చిమ గోదావరి జిల్లా వారు కూడా సాటిస్ఫై అవుతారు కాబట్టి ఆ రెండింటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కొంతమంది కాటన్ పేరు పెడితే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేశారు. ఇప్పుడు కాటన్ పేరు ఆల్రెడీ కాటన్ బ్యారేజ్ అని చెప్పి మనకి ఆల్రెడీ ధవళేశ్వరం ఆనకట్టకి కాటన్ బ్యారేజ్ పేరు పెట్టారు. మరి అలా ఒక కాటన్ గారి పేరు పెట్టవలసి వస్తే ఈవేళ కందుకూరి వీరేశలింగం గారు ఉన్నారు, కందుకూరి జిల్లాని పెట్టాలి. ఇలా అలా కాకుండా మరి 2 జిల్లాల వారు సాటిస్ఫై అవ్వాలంటే గోదావరి జిల్లాని పెట్టడమే కరెక్ట్ అని చెప్పి నేను భావిస్తున్నా. లేని ఏళ్ళ రాజమహేంద్రి జిల్లాగా దీన్ని పేరు పెట్టాలని చెప్పి కోరుతూ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే చీఫ్ సెక్రటరీ గారికి అలాగే ముఖ్యమంత్రి వర్యులకు కూడా నేను రిప్రజెంటేషన్ పంపించడం జరిగిందండి.